రాజకీయ విశ్లేషకులు కోటేశ్వర గారు మీకు కూడా గుడ్ ఈవినింగ్. కోటేశ్వర గారు మీతో స్టార్ట్ చేద్దాం. మనతో టీడీపీ నాయకులు సప్తగిరి ప్రసాద్ గారు కూడా కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. కోటేశ్వర గారు, వాలంటీర్ల వ్యవస్థ మీద గత వారం 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో చాలా వివాదమే జరుగుతోంది. ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు ప్రస్తుతంగా వాలంటీర్ల వ్యవస్థ చుట్టూనే జరుగుతున్నాయి. అన్ని పార్టీలు దాని చుట్టూనే ఆ వ్యవస్థ మీదే కాన్సన్ట్రేషన్ చేసినాయి. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కానీ, చంద్రబాబు చేసిన, మరొకరు చేసిన, ఎట్లా చూడాలి దీన్ని, వాలంటీర్ వ్యవస్థని? ఏర్పాటు అనేటువంటిది, దాని ద్వారా అధికార పార్టీ తన ప్రయోజనాలను సాధించుకోవడానికి ఆ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అదేవిధంగా తనకు మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళని, అత్యధికుల్ని దానిలో చేర్చిందనేటువంటి విమర్శలు ప్రారంభంలోనే వచ్చాయి. ఇది వాస్తవం. అయితే ఈ వ్యవస్థ చేసేటువంటి పనుల గురించి, లేదా అది పనులు ప్రారంభించిన తర్వాత ఆ వ్యవస్థకు పరిధికి మించి వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని సేకరిస్తున్నదని కానీ, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని కానీ, రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారం ఆ వ్యవస్థకు లేదని కానీ, ఈ వ్యవస్థను కొనసాగనివ్వకూడదు, రద్దు చేయాలని కానీ ఏ పార్టీ కూడా న్యాయస్థానాలని ఆశ్రయించలేదనేది కూడా మరొక వాస్తవం. ఉదాహరణకి, ఆధార్ కార్డుల్లో ఉన్నటువంటి సమాచారం మొత్తం విదేశాలకు వెళ్ళిపోతూ ఉంది, పోయింది. అందువలన ఆధార్ కార్డులకి, బ్యాంక్ అకౌంట్లకి, మిగతా వాటికి లింక్ పెట్టొద్దని సుప్రీంకోర్టులో కేసులు కూడా నడిచినటువంటి సంగతి తెలిసిందే. అటువంటిది వ్యక్తిగత సమాచారాన్ని, వ్యక్తిగత, చంద్రబాబు నాయుడు గారు చాలా కొంచెం విపరీతమైనటువంటి భాషలో చెప్పారు, అటువంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నప్పుడు మరి ఊరూరే ఉన్నటువంటి జనసేన కానీ, తెలుగుదేశం కానీ, లేదా కాంగ్రెస్ కానీ, ఇంకొకటి కానీ, ఇది ప్రమాదకరమైనటువంటి పద్ధతుల్లో దీన్ని వినియోగిస్తున్నారు అని చెప్పేసి ఎక్కడ పెద్దగా ఆందోళన చేసినట్టు కానీ, లేదా దీని చట్టబద్ధతను ప్రశ్నించినట్టు కానీ మనకి ఎక్కడ ఇంతవరకు లేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నేను కొన్ని అంకెలు చెప్తాను. ఉదాహరణకి, వాలంటీర్ల వ్యవస్థ, వాలంటీర్లు సేకరిస్తున్నటువంటి సమాచారం, ఒంటరి మహిళలు కానివ్వండి, లేదా యువతలు కానివ్వండి, వీళ్ళకి సంబంధించినటువంటి సమాచారాన్ని అసాంఘిక శక్తులకి వాలంటీర్లు చేరవేస్తున్నారు అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ. 2020, నేను 2020 ఎందుకు తీసుకుంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం 2020 నాటికి, అంటే 2020 డిసెంబర్ వరకు జరిగినటువంటి కేసులు చూస్తే, మొత్తం మిస్సింగ్ కేసులు 6,70,000 మిస్సింగ్ కేసులు ఉన్నాయి. ఈ 6,70,000 మిస్సింగ్ కేసుల్లో మహిళలు సంబంధించి 4,22,000 చిల్లర ఉన్నారు, మిగిలినటువంటి 2,00,000 చిల్లర పురుషులు. ఇక్కడ మనం మహిళల మిస్సింగ్ గురించి ఆందోళన అందరూ చెబుతున్నారు, నిజంగానే అదొక తీవ్రమైనటువంటి సమస్య కాదంటలే, కానీ పురుషులు కూడా 2,00,000 చిల్లర మిస్సింగ్ ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, 2019 వరకు మిస్ అయినటువంటి వాళ్ళల్లో రికవరీ చేసినటువంటి, అంటే కనుగొన్నటువంటి వాళ్ళు, కేసు లేదా మిస్ ఫోను ఇంకా కనుగొనటువంటి వాళ్ళ సంఖ్య 4,939. ఇందులో పురుషులు 3,79 మంది ఉంటే, మహిళలు 1,855 మంది మహిళల కేసులు మిస్సింగ్, అంటే ట్రేస్ కానటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పారు. అదే 2020 10,000 చిల్లర మిస్సింగ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, భారతదేశంలో మిస్సింగ్ కేసుల్లో నంబర్ 1 బీజేపీ పాలిత ప్రాంతం అయినటువంటి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, మిగిలినటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే పెద్ద సంఖ్యలో మిస్సింగ్ కేసులు నమోదవుతున్నటువంటి కేసులు. అక్కడెక్కడ వాలంటీర్ల వ్యవస్థ లేదు, లేదా తెలుగుదేశం హయాంలో వాలంటీర్ల వ్యవస్థ లేదు. ఎందుకంటే వాళ్ళు సమాచారం సేకరించి సంఘ వ్యతిరేక శక్తులకు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు అప్పుడు లేరు కదా. మరి ఎందుకని ఈ మిస్సింగ్ కేసులన్నీ ఉన్నాయి? అందుకని మిస్సింగ్ కేసులకి మహిళలు కానివ్వండి, లేదా పురుషులు కానివ్వండి, బాలలు కానివ్వండి, మిస్సింగ్ కేసులకి వాలంటీర్లకి సంబంధం కలపడం అనేటువంటిది
అసంబద్ధము అనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సమాజంలో మిగతా పోలీసు వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ లేదా ఇతరత్ర అన్ని ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్నటువంటి సిబ్బందిలో ఉన్నటువంటి అవలక్షణాలు వాలంటీర్లలో కూడా ఉంటాయి, ఉన్నాయి, లేవనంటలా వాళ్ళు కూడా మిస్యూజ్ చేస్తున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు. వ్యవస్థకు ప్రతిబింబంగానే వాళ్ళు కూడా ఉంటారు తప్ప వాలంటీర్లు అంటే ఏదో వీరభాగ వసంతరాయలాగా ఆకాశం నుంచి ఊరు పడినటువంటి వాళ్ళు కాదు. అందువలన గత వాలంటీర్ల వ్యవస్థ జనరల్ గా ఇప్పటిదాకా ఉన్నటువంటి ఎక్కడైనా అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారు డైరెక్ట్ గా, మనం చూస్తున్నాం అనేక సబ్సిడీలకు సంబంధించినటువంటివన్నీ ఇక్కడ ఎక్కడైనా కానీ ఏ రాష్ట్రమైనా తెలంగాణ స్టేట్లో రైతు బంధు కావచ్చు లేకుంటే వృద్ధాపుల ఫెన్షన్ కావచ్చు ఇవన్నీ, కానీ 50 కుటుంబాలకు ఒక వాలంటరీ వ్యవస్థను పెట్టడం అనేటువంటిది ఒక పొలిటికల్ కాన్సెప్ట్లో పెట్టినటువంటి వాళ్ళ ద్వారా పంపిణీ చేయడం ద్వారా గ్రిప్పు, పొలిటికల్ గ్రిప్పు 50 కుటుంబాలకు ఒక వాలంటరీ చేతిలోకి వస్తుంది, తద్వారా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు కొంత బెదిరించడమా లేకుంటే బుజ్జగించడమా లేకుంటే ఏదో రకంగా అన్ని రకాలుగా వాళ్ళకి నయానో భయానో ఆ 50 కుటుంబాలు యొక్క మొత్తం ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా వాలంటరీ రిమోట్ కంట్రోల్ లాగా, ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్స్ వాలంటరీ చేతుల మీదుగా ఇస్తున్నాడు ప్రత్యక్షంగా, ఏదో అకౌంట్లో పడుతున్నాయి కాబట్టి దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. కానీ ప్రత్యక్షంగా ప్రతి నెల ఇంటికి వెళ్ళి ఇవ్వటం ద్వారా కొంత నిఘా కూడా ఉంది. ఇదొకటి సంక్షేమ పథకాలు ఇవ్వటం, కానీ అట్ ద సేమ్ టైం 50 కుటుంబాల మీద కూడా నిఘా ఉంది అనేది ఒక విమర్శ. అది చంద్రబాబు గారు చేసిన ఇంకోళ్ళు చేసిన ఇంకోళ్ళు చేసిన వాళ్ళ మీద నిఘా ఉంది, వాళ్ళ కదలికల మీద నిఘా ఉంది, రాజకీయంగా వాళ్ళు ఎట్టడిపోతున్నారు, ఏ మీటింగ్లు హాజరవుతున్నారు, ఇట్లాంటివన్నీ చేయటం దాని మీద కూడా చర్చ ఉంది జనరల్ గా ఉన్నది. నేను అందుకే చెప్పాను, నేను మొట్టమొదటే చెప్పాను, రాజకీయ పర్పస్ కోసం వైసీపీ ప్రయోజనాల కోసం ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారనేటువంటి నేను మొట్టమొదటే చెప్పాను. దాన్ని మీరు ఇంకొంచెం వివరంగా చెప్పారు. ఆ విధమైనటువంటి విమర్శలన్నీ కూడా గత 4.5 సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాయి ఆ వ్యవస్థ ఏర్పాటు నుంచి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ రాజకీయ కదలికలు లేదా వాళ్ళు రాజకీయంగా ఎటువైపు పెట్టున్నారు ఏమిటి ఇవన్నీ కూడా చేస్తున్నారు, అది దానికి విరుద్ధం, లక్ష్యానికి విరుద్ధమైనటువంటి అంశం. దాని మీద విమర్శించే వాళ్ళని నేను తప్పబడను, నేను కూడా అటువంటి నేను తప్పకుండా విమర్శిస్తాను. ఇక్కడ సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక తీవ్రమైనటువంటి ఎలిగేషన్, వాలంటీర్లకి మిస్సింగ్ కేసులకి లంక పెట్టడం అనేటువంటిది, దానికి ఏమిటి శాస్త్రీయమైనటువంటి ఆధారం ఏమిటి? ఇప్పటి వరకు అటువంటి కేసుల గురించి తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ లేదా ఇంకొక పార్టీ కానీ ఎక్కడైనా ఎప్పుడైనా ఒక ఇష్యూ చేసి కేసులు పెట్టడం కానీ లేదా ఇంకోటి అటువంటిది ఏమీ చేయకుండా ఆకస్మికంగా నాకెవరో ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తన వాదనని తన ఆరోపణని సమర్థించుకోవడానికి చెప్తే మరి ఇది నేషనల్ క్రైమ్ బ్యూరోలో మిస్సింగ్ కేసులు అనేటువంటి అఫీషియల్ అందరికీ తెలిసినవి అవి. మరి అది ఆ విషయం మరి పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదా ఇంకోళ్ళకి కానీ 4 గంటల నుంచి తెలియలేదా? ఏలూరులో వారాహి సందర్భంగా తప్ప అనేటువంటి ప్రశ్న వస్తుంది కదా. అందుకని నేను శాస్త్రీయ ఒక తర్కబద్ధమైనటువంటి చర్చ జరపండి, వాలంటీర్ల వ్యవస్థ దుర్వినియోగం 100% వాలంటీర్ల వ్యవస్థ దుర్వినియోగం చేస్తున్నారు, వాళ్ళని రాజకీయ కార్యకలాపాలకి వినియోగిస్తున్నారు, ఇవన్నీ 100% వాస్తవం, కానీ మిస్సింగ్ కేసులకు లింక్ పెట్టడం ఏమిటనేటువంటిదే నా ప్రశ్న.